ప్రభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మహమూద్ అలీ గారు ప్రశాంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే నాగేందర్ గారు ఎంపీ కేశవరావు గారు మేయర్ విజయలక్ష్మి గారు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు డీజీపీ మహేందర్ రెడ్డి గారు సభకు హాజరైన ఇతర పెద్దలు సీనియర్ అండ్ రిటైర్డ్ ఐపీఎస్ మరియు ఐఏఎస్ ఆఫీసర్లకు మా కొలీగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లకు జిల్లా ఎస్పీలు సిపిలకు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నా తోటి సిటీ పోలీస్ అధికారులకు ముఖ్యంగా ఆర్ఎండ్బి శాఖకు చెందిన అధికారులు మరియు ఇండస్ట్రీ నుండి విచ్చేసిన ఐటీ ఫార్మా రియల్ ఎస్టేట్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రారంభోత్సవానికి నేను మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ టు ఆల్. ఈరోజు ఆగస్ట్ 4, 2022 తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రజలకు చాలా గొప్ప దినం. రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2, 2014కి అయినప్పటి నుండి తెలంగాణ పోలీసులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు. జూన్ 2, 2014 పరేడ్ గ్రౌండ్స్లో ఇప్పుడు మీరు చూసినట్టు చేసిన తొలి ప్రసంగంలోనే శాంతి భద్రతల గురించి వారు ఎక్కువ సమయం కేటాయించారు. ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు వారి మొదటి మీటింగ్ కూడా లా అండ్ ఆర్డర్ పైనే పెట్టారు. ఆ రోజు అధునాతనమైన పెట్రోలింగ్ సిస్టమ్, డయల్ 100 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్, వందలాది ఇనోవాలు, పెట్రోల్ కార్లు, బ్లూ కోల్డ్స్, ఆర్మ్డ్ ఇంటర్సెప్టర్స్, ఫోర్స్ మొబైల్స్, షీటీమ్స్ లాంటివి ఉనికిలోకి వచ్చాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్స్ ఖర్చుల కోసం అధునాతనమైన పోలీస్ స్టేషన్స్ మరియు ఇతర బిల్డింగ్స్ కట్టడానికి ముఖ్యంగా టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ని పెంపొందించడానికి బడ్జెట్స్ కేటాయించడం జరిగింది. పోలీస్ ఆఫీసర్స్గా మేము ఎప్పుడు దాని ముందు ఇది మేము చూడలేదు. దాంట్లోనే భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఆలోచించి దాని రూపకల్పన చేశారు. దీని డిజైన్, దీని వెనకాల ఉన్న ఉద్దేశం అన్నీ కూడా సీఎం గారి సృష్టి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ హిజ్ బ్రెయిన్ చైల్డ్. పోలీసే కాకుండా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన టెక్నాలజీస్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనుసంధానం చేసి ప్రకృతి వైపరీత్యాలు, సహజ విపత్తులు వచ్చిన సందర్భంలో అవిటిని కోఆర్డినేటెడ్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకే వేదికపై నుండి తక్షణమే సహాయ చర్యలు చేపట్టడం, రిలీఫ్ ఆర్గనైజ్ చేయడము వంటివి చాలా సులభం అయిపోతాయని సీఎం గారు భావించారు. ఇది ఒక గ్రీన్ బిల్డింగ్ కూడా. ఇతర ఫీచర్స్ అన్నీ కూడా మీరు చూశారు ఫిల్మ్లో. గ్రీన్ బిల్డింగ్లో దీనికి గ్రీన్ సర్టిఫికెట్ కూడా లభించింది. 35% గ్రీనరీ కోసం 6.42 లాక్ స్క్వేర్ ఫీట్లో 2.16 లాక్ స్క్వేర్ ఫీట్ పార్కింగ్ కోసం ఇవ్వడం, ఎస్టీపీ ప్లాంట్, 0.55 మెగావాట్ సోలార్ పవర్ జనరేషన్, 3 లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ గ్లాస్ వంటివి ఈ బిల్డింగ్కి ప్రత్యేకతలు. అన్ని కోణాల నుండి ఇది మన సీఎం గారు తెలంగాణ రాష్ట్రానికి ముందు వచ్చే తరాల కోసం ఇచ్చిన ఒక వజ్రము, ఒక బహుమతి అని మనం చెప్పుకోవచ్చు. బయట అంటున్నారు ఇప్పుడే, ఇట్స్ అ బ్లూ పర్ల్ విచ్ ఇస్ బిగర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ఎనీ అదర్ ఇన్ ద పర్ల్ సిటీ. మీ అందరి తరఫున, ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు మరియు అత్యంత కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.